రాజకీయాల్లోకి రేణు దేశాయ్. ప్రస్తుతం ఇదే టైటిల్స్తో పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు తెగ రాస్తున్నారండి. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన నటించిన నటి రేణు దేశాయ్ రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా పవన్ రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు కూడా. ప్రస్తుతం పూణేలో ఉంటున్న రేణు దేశాయ్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన తరఫున నుంచి తెలుగు రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే రేణు దేశాయ్ సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల గురించి కాకుండా సామాజిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. పవన్ రేణు కలిసి ఉన్నప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నడుము కట్టారు. ఆ తర్వాత పవన్ ప్రజా సమస్యలపై స్పందించే తీరు రేణు దేశాయ్పై ప్రభావం చూపించిందని అంటారు కొంతమంది సన్నిహితులు. ఇక ఆమె ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించాలని భావిస్తుందట. ఆమెకు మరాఠీ భాష అంటే ఎనలేని ప్రేమ. అందుకే ఆమె మరాఠీలోని సినిమాలు తీస్తుంది. మరాఠీ సెంటిమెంట్తో రేణు దేశాయ్ పాలిటిక్స్లోకి వస్తారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి అంటూ రాస్తున్నారు పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు. ఇక నేను అందించిన సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.